నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శివశంకర్ ముందుగా ముఖ్యాంశాలు దేశంలో అపారంగా ఉన్న వనరులు వినియోగించుకోవడానికి భారీగా పెట్టుబడులు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు కోవిడ్ సంక్షోభంలో కూడా ఆర్థిక ప్రగతికి బాటలు వేశామని గ్లోబల్ సమ్మిట్లో ప్రధాని వ్యాఖ్య కరోనా వైరస్ నియంత్రణలో గణనీయమైన విజయం సాధించామని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వెల్లడి దేశంలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లేదని స్పష్టీకరణ రికవరీ రేటు అరవై రెండు శాతం దాటిందన్న కేంద్ర ఆరోగ్య శాఖ అయినప్పటికీ మాస్కులు భౌతిక దూరం పాటించడం తప్పనిసరని సూచన కరోనా నేపథ్యంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు డిగ్రీ ఫైనల్ పరీక్షల నిర్వహణపై త్వరలోనే ప్రకటిస్తామని హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో మెగా డైరీ ఫామ్ ఏర్పాటు త్వరలోనే శంకుస్థాపన జరుగుతుందన్న మంత్రి తలసాని లక్ష్య సాధన సంస్కరణ పరివర్తన దిశగా భారత్ పయనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ప్రస్తుత సంక్షోభంలో కొత్త ఆర్థిక అవకాశాలు అందిపుచ్చుకోవడానికి భారత్ సంసిద్ధంగా ఉందని పేర్కొన్నారు సమ్మిళిత అభివృద్ధికి మానవీయ కోణంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని మోదీ తెలిపారు భారత్లో పెట్టుబడులు పెట్టి ఆర్థిక పురోగతిలో భాగస్వామ్యం కావాలని ప్రధాని పిలుపునిచ్చారు ఇండియా గ్లోబల్ వీక్ రెండు వేల ఇరవై సదస్సును ప్రధానమంత్రి ప్రారంభించారు మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బిధి రివైవల్ అండ్ ఏ బెటర్ న్యూ వరల్డ్ అనే అంశంపై విస్తృతంగా చర్చిస్తారు ముప్పై దేశాలకు చెందిన ఐదు వేల మంది ప్రతినిధులను ఉద్దేశించి రెండు వందల యాభై మంది నిపుణులు ఈ వర్చువల్ సదస్సులో ప్రసంగిస్తారు పరిశ్రమ వర్గాలకు చెందిన నిపుణులు వాణిజ్య పారిశ్రామికవేత్తలు వర్చువల్ సదస్సులో పాల్గొంటున్నారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్లో సహజ వనరులు సమృద్ధిగా ఉన్నాయన్నారు వివిధ రంగాలలో నిపుణులు దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు దేశంలో మేధో సంపత్తికి కొరత లేదని చెప్పారు కోవిడ్ నైన్టీన్ సంక్షోభం నుంచి త్వరగానే కోలుకొని మళ్లీ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించడానికి కృషి ప్రారంభమైందని తెలిపారు

This includes Indian professionals, doctors, nurses, bankers, lawyers, scientists, professors, our hard working laborers. Who can forget the Indian tech industry and tech professionals? They have been showing the way for decades. India is a powerhouse of a talent that is eager to contribute and ever ready to learn. There is two-way synergy that is greatly beneficial. Friends, the second factor is India's ability to reform and Rejuvenate. Indians are natural reformers. History has shown that India has overcome every challenge, be it social or economical. దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించింది మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసుల్లో తొంభై శాతం కేసులు కేవలం నలభై తొమ్మిది జిల్లాలకే పరిమితమయ్యాయని గుర్తించారు ఈ ఎనిమిది రాష్ట్రాల్లో కూడా మహారాష్ట్ర ఢిల్లీ గుజరాత్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు ఏనేపజెన్ లో ఆయా రాష్ట్రాల్లో తీసుకుంటున్న చర్యలపై మంత్రివర్గ ఉపసంగం చర్చించింది ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది భారత सरकार हर तरीके से सारे देश को हेल्प कर रही है हमारी 15 से ज्यादा टीम्स सारे देश में बड़ी हाई पावर्ड लगातार जाती है जा चुकी है और इसके अलावा भी कंटीन्यूअसली स्टेट्स के साथ लगातार हम लोग टच में हैं कैबिनेट सेक्रेटरी से लेकर और हेल्थ मिनिस्ट्री तक हर स्तर पर सारे देश के साथ कोऑर्डिनेशन है और एक एक डिस्ट्रिक्ट लेवल पर भी चीज़ों को बारीकी से मॉनिटर किया जा रहा है देश में कोविड नई निर्धारण परीक्षला संख्य की चर्चा तस्कूल केन्द्र होमशाखा कार्यदर्शी पुण्यसलीला श्रीवास्तव కోవిడ్ వైరస్ నియంత్రణకు ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడం భౌతిక దూరం పాటించాలని సూచించారు కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు స్వీయ రక్షణకు ప్రాధాన్యమివ్వాలన్నారు ఢిల్లీలో కోవిడ్ వైరస్ కట్టడికి ఆ రాష్ట్ర శాఖ అధికారులతో సమన్వయం చేస్తున్నట్టు తెలిపారు కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు తగిన సూచనలు ఇస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు చెప్పారు जैसे आपको पता है अनलॉक टू के जो नए दिशा निर्देश हैं वो 1 जुलाई 2020 से लागू हो चुके हैं इन नए दिशा निर्देशों के तहत कंटेनमेंट जोन के बाहर चरणबद्ध तरीके से और अधिक गतिविधियों को शुरू करने की प्रक्रिया को आगे बढ़ाया गया है परंतु 31 जुलाई 2020 तक कंटेनमेंट जोन में लॉकडाउन का सख्ती से पालन होगा अब जब सभी आर्थिक गत, अब लगभग सभी आर्थिक गतिविधियों को अनुमति प्रदान की गई है इसलिए राष्ट्रीय दिशा निर्देशों का अनुपालन बहुत ही आवश्यक हो गया है जैसे कि मास्क पहनना सोशल डिस्टेंसिंग का पालन करना सार्वजनिक स्थानों पर थूकने शराब या तंबाकू के सेवन की मनाही इत्यादि गृह मंत्रालय लगातार दिशा निर्देशों के अनुपालन को की नियमित रूप से निगरानी रख रही है जहां कोई भी समस्या आती है या दिशा निर्देशों के उल्लंघन के बारे में रिपोर्ट मिलती है उसे तुरंत ही संबंधित राज्य के साथ साझा किया जाता है और आवश्यकता पड़ने पर गृह मंत्रालय द्वारा उचित कार्रवाई करने के लिए राज्यों को परामर्श या निर्देश भी दिए जाते हैं केंद्र आरोग्य शाखा अधिकारी नूट मुफे को जनाबा गल देश कोई नियंत्रण विजय साधि పది లక్షల మంది జనాభాకు మన దేశంలో ఐదు వందల ముప్పై ఎనిమిది మందికి కరోనా వైరస్ సోకుతోందని చెప్పారు అనేక దేశాల్లో మనకన్నా పదహారు పదిహేడు రెట్లు అధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయన్నారు అదేవిధంగా పది లక్షల మంది జనాభాకు మన దేశంలో పదిహేను మంది కోవిడ్ బాధితులు మృత్యువాత పడుతున్నారని అన్నారు ఇతర దేశాల్లో మనకన్నా నలభై రెట్లు అధికంగా మరణాలు నమోదవుతున్నాయన్నారు రాష్ట్రంలో డిగ్రీ పీజీ పరీక్షల తేదీలు రెండు మూడు వారాల తర్వాత ఖరారు చేస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది డిగ్రీ పీజీ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై తిరిగి హైకోర్టులో వాదనలు జరిగాయి ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తూ యూజీసీ మార్గదర్శకాల మేరకు పరీక్షలు నిర్వహించి తీరుతామని చెప్పారు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ యూజీసీ మార్గదర్శకాలు కేవలం సూచనలు మాత్రమేనని ఏడెనిమిది రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేశారని చెప్పారు ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వాలని కోరారు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం పూర్తి వివరాలతో మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ ఏడాది మార్చిలో ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో తప్పిన విద్యార్థులందరినీ ఉత్తీర్ణులైనట్టుగా పరిగణిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పరీక్షలు రద్దు చేశామన్నారు ఈ నిర్ణయం వల్ల మొత్తం లక్ష నలభై ఏడు వేల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి తెలిపారు పెట్టుకోమని చెప్పడం జరిగింది దానికి దాదాపుగా డెబ్బై మూడు వేల మంది పిల్లలు రీవెరిఫికేషన్ కి రీకౌంటింగ్ కి అప్లై చేయడం జరిగింది వాళ్ళది కూడా ఒక టెన్ డేస్ లో కౌంటింగ్ రీవెరిఫికేషన్ చేసి వాళ్ళకు రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది సో సెకండ్ ఇయర్ లో ఫెయిల్ అయిన ఒక్క లక్ష నలభై ఏడు వేల మంది స్టూడెంట్స్ ని ఈరోజు ముఖ్యమంత్రి గారు పాస్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది వీళ్ళందరికీ కూడా కంపార్ట్మెంటల్లో ఉత్తీర్ణత అయినట్లు పాస్ అయినట్లు వాళ్లకు జాబితాలో పేర్కొనడం జరుగుతుంది వీళ్ళకి కూడా ఈ మంత్ థర్టీ ఫస్ట్ వరకు వాళ్ళ కాలేజీలలో ఈ మెమోస్ తీసుకోవచ్చు అని కూడా అందరికీ తెలియజేస్తా ఉన్నాను ప్రధానంగా కరోనా వైరస్ను దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు పిల్లలందరూ కూడా ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని రోజు రోజు కేసులు పెరుగుతున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా లాక్డౌన్ ప్రకటించిన ఇమీడియట్ గానే ఫస్ట్ నుండి నైన్త్ వరకు స్టూడెంట్స్ అందరినీ పాస్ చేయడం జరిగింది తర్వాత ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఈ ఫెయిల్ అయిన పిల్లలందరినీ ఇమీడియట్గా మళ్ళీ ఫర్దర్ అడ్మిషన్స్కి వెళ్ళాలి డిగ్రీకి వెళ్ళాలి ఇంకా ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలంటే కూడా పిల్లలందరికీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయాలన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ పెట్టడానికి లేదని వాళ్ళందరినీ కూడా పాస్ చేస్తున్నట్టు ప్రకటించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారి నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్క లక్ష నలభై ఏడు మంది సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని పాస్ చేయడం జరిగింది హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాజెక్టుల కింద చేపడుతున్న నగర రోడ్ల నిర్మాణం విస్తరణపైన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు ప్రగతి భవన్లో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ హాజరయ్యారు ప్రస్తుతం హైదరాబాద్లో చేపడుతున్న ఎస్ఆర్డిపి పనులకు సంబంధించి మంత్రి సమీక్ష నిర్వహించారు ప్రస్తుతం ఎస్ఆర్డీపీ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు ప్రస్తుతం ఉన్న అవసరాలతో పాటు భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగరం మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా రోడ్ల విస్తరణ కొత్త రోడ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు ఈ మేరకు కావాల్సిన మైక్రో ప్లానింగ్ పైన దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు రోడ్లకు సంబంధించిన మైక్రో ప్లానింగ్ కోసం హైదరాబాద్ నగరాన్ని నాలుగు జోన్లుగా విభజించి ఒక్కో జోన్ పైన ఉన్న ప్రస్తుతం ఉన్న రోడ్లు భవిష్యత్తులో ఏర్పాటు చేయాల్సిన రోడ్ల నిర్మాణం ప్రస్తుత రోడ్ల విస్తరణ వంటి కార్యక్రమాలన్నింటిపై నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో రెండు వందల యాభై కోట్ల రూపాయల వ్యయంతో మెగా డైరీ పార్కును ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు ఈ డైరీని శ్రావణ మాసంలో శంకుస్థాపన చేస్తామన్నారు హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ పాడి రైతులు గొర్రెల పెంపకందారులు మత్స్యకారుల అభివృద్ధి కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు తలసాని తెలిపారు గొల్ల కురుమల సంక్షేమం కోసం చేపట్టిన గొర్రెల పంపిణీని యాభై శాతం పూర్తి చేశామని మిగతా లబ్ధిదారులకు త్వరలోనే పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు ఖమ్మం వనపర్తిలలో ఒక్కో చోట ఐదు ఎకరాల విస్తీర్ణంలో గొర్రెల మార్కెట్ నిర్మాణానికి ఇరవై ఐదు లక్షల రూపాయల చొప్పున నిధులు విడుదల చేస్తామన్నారు బ్రాండెడ్ మటన్ విక్రయాల కోసం అవుట్లెట్ల ఏర్పాటుపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేసినట్టు మంత్రి తలసాని తెలిపారు

ఎందుకంటే దేశ దేశంలో ది బెస్ట్ దేని ఉండాలనేటువంటి ఉద్దేశంతో దగ్గర దగ్గర రెండు వందల యాభై కోట్లు వరకు మరి ఒక మిగా డైరీని చేయాలన్నటువంటి సంకల్పం మా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మనలో మార్పుతోనే సమాజంలో మార్పు వస్తుందని ప్రజల ఆలోచనల్లో మార్పు ఎక్కడో ఒక చోట నుంచి మొదలవ్వాలని అది సిద్దిపేట నుంచే మొదలవ్వాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు సిద్దిపేట మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సుతో కలిసి స్టీల్ బ్యాంకులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ భవిష్యత్తు తరాలు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలంటే మనలో మార్పు రావాలని ఆరోగ్య సమాజానికి బాటలు వేయాలని అన్నారు ప్లాస్టిక్ కవర్లు భూమిలోకి వెళ్ళి పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని వాతావరణం కలుషితమవుతోందనే అంశంపై అవగాహన కల్పించారు ఇళ్లల్లో వాడుతున్న తడి పొడి చెత్తను ఖచ్చితంగా చేసి ఇవ్వాలన్నారు మార్కెట్కు వెళ్తే ఇంట్లో నుంచి ఖచ్చితంగా సంచులు తీసుకెళ్లాలని సూచించారు ఇకపై ప్లాస్టిక్ ప్లేట్లు ప్లాస్టిక్ గ్లాసుల వాడకాన్ని బంద్ చేయాలని పిలుపునిచ్చారు సిద్దుపేటలో ఎవరి ఇంట్లో ఫంక్షన్ జరిగినా స్టీల్ బ్యాంకు నుంచి వస్తువులు తీసుకెళ్లి వాడుకోవాలని సూచించారు స్టీల్ బ్యాంకులో ప్లేట్లు ఇతర సామాన్లు అందుబాటులో ఉంటాయన్నారు ప్లాస్టిక్ వాడొద్దని వాడిన వారికి ఐదు వందల జరిమానా విధిస్తామని హరీష్ రావు పేర్కొన్నారు పది రోజులలో కోటి విత్తన బంతులు మహబూబ్నగర్ జిల్లాలోని అడవులు ప్రభుత్వ భూముల్లో వెదజల్లుతామని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు వీరన్నపేట డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద ఉన్న గుట్టలలో డ్రోన్ల ద్వారా కోటి విత్తన బంతులు వెదజల్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అడవుల్లో పన్నెండు వేల ఎకరాల్లో విత్తన బంతులు వేస్తున్నామని చెప్పారు తొమ్మిది రోజుల్లో కోటి విత్తన బంతులు తయారు చేసి స్వయం సహాయక సంఘాలు వెదజల్లాయని వారిని అభినందించారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించేందుకు రైతులు ఉచితంగా వంద ఎకరాల భూమిని ఇచ్చారని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు రాష్ట్రంలోని రైతులను సంఘటితపరిచి పంటల సాగు మార్కెటింగ్లో వారికి మార్గ చేసేందుకు రైతు వేదికలు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇందుకుగాను రాష్ట్రంలో ఉన్న భూమిని రెండు వేల ఆరు వందల రెండు క్లస్టర్లుగా విభజించింది ప్రతి క్లస్టర్లో ఒక రైతు వేదికను నిర్మిస్తారు ఈ భవనాలకు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో మంత్రులు స్థానిక ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేస్తున్నారు వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో పలుచోట్ల రైతు వేదికలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి రైతు వేదిక భవనాన్ని రెండు నెలల్లో నిర్మించి రైతులకు అందజేస్తామని చెప్పారు వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండేందుకు రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండా గ్రామంలో నాగారం మండలం వర్ధమానుకోట గ్రామంలో రైతువేదిక భవనాలకు మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు అంతకుముందు తుంగతుర్తి నియోజకవర్గంలో రైతువేదికలకు మంత్రి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతువేదికల ద్వారా మార్కెటింగ్ అంశాలు పంటల సాగు వ్యవసాయ యాంత్రీకరణ అంశాలపై సమగ్రంగా చర్చించి అవగాహన పొందే అవకాశం ఉంటుందని అన్నారు వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి రాయపర్తి మండలాల్లో జూలై ఇరవై ఇరవై ఐదవ తేదీల మధ్య డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవాలకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు పర్వతగిరి రాయపర్తి మండలాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కల్లాలు అభివృద్ధి పనులపై మంత్రి వరంగల్ రూరల్ కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో జరుగుతున్న ఆలస్యంపై కాంట్రాక్టర్లపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్లక్ష్యంగా ఉన్న కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు ఇక మంత్రి ఎర్రబెల్లి వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్తో కలిసి ముప్పై కోట్ల రూపాయలతో చేపట్టాల్సిన నిధులపై ఆయన ఈ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు లాక్డౌన్ సమయంలో అనేక మంది తమ అభిరుచులకు అనుగుణంగా కొత్త వస్తువుల తయారీలో నిమగ్నమవుతున్నారు నల్గొండకు చెందిన ఒక మహిళ కూరగాయల వ్యర్థాలతో విత్తనాలు చల్లిన కంపోస్టు కాగితాన్ని తయారు చేయడం గమనార్హం నల్గొండకు చెందిన అరుణజ్యోతి గతంలో మట్టి వినాయకులు సహజసిద్ధమైన హోలీ రంగులు తయారు చేసేవారు ఈసారి వంటింట్లో లభ్యమయ్యే వ్యర్థాలతో పొడి కంపోస్ట్ పేపర్లు తయారు చేసి అందరినీ ఆకట్టుకున్నారు ఈ కంపోస్ట్ పేపర్పై కూరగాయలు పండ్లు పూల మొక్కల గింజలు పరిచి ఎండబెడతారు కంపోస్ట్ పేపర్పై విత్తనాలు అతుక్కునేలా బెండకాయల గుజ్జును పూస్తారు దీనిపై విత్తనాలు పరిచి ఎండబెడతారు విత్తనాలు పరిచిన ఈ కంపోస్ట్ పేపర్ను కుండీలలోనూ నేలలోనూ నాటితే మొక్కలు మొలుస్తాయి ఈ ప్రక్రియ ద్వారా గృహిణులు సొంతంగా నాణ్యమైన కూరగాయల మొక్కలు పెంచుకోవచ్చని అరుణజ్యోతి తెలిపారు పర్యావరణం గురించి నేను మనం వేస్ట్ వాటి గురించి రీసైకిల్ చేయడం నేను ప్రారంభించాను రెండు వేల రెండు నుంచి అయితే మట్టి వినాయకులను తయారు చేయడము ఇవన్నీ తయారు అంటే పేపర్ నుంచి ఏదైనా ఆర్టికల్స్ తయారు చేస్తూ ఉండేదాన్ని అయితే నాకు ఎక్కడ పెయిన్ అయ్యేది అని చెప్తే తడి చెత్తను మనము పాడేసేటప్పుడు కొంచెము కంపోస్ట్ లాగా తయారు చేయడం మొదలుపెట్టాను దాన్ని కూడా ఏదైనా చేయాలి అన్న తపనతోటి నేను సీడ్ పేపర్ తయారు చేయడం మొదలుపెట్టాను అంటే ఈ తడి చెత్త నుంచి తీసుకొని మిక్సీలో తిప్పేసి దాని మీద విత్తనాలు పరిచి ఒక సీడ్ పేపర్ మాదిరిగా ఈ మాదిరిగా తయారు చేయడం పెట్టాను అనమాట ఇది ఎక్కడైనా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధన దిశలో వారణాసిని దేశంలోనే అతిపెద్ద ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో కోవిడ్ నైన్టీన్ సమయంలో సహాయక చర్యల్లో పాల్గొన్న పలు ఎన్జిఓలు సేవా సంఘాలతో ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు వారణాసిలో ప్రస్తుతం ఎనిమిది వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టులు అమలవుతున్నాయని ప్రధాని అన్నారు లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాల వల్ల హస్తకళలు తేనెటీగల పెంపకం డైరీ జౌలి మత్స్యరంగంలో కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పారు కరోనా నేపథ్యంలో అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి కావలసిన సహాయాన్ని కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు ఉచితంగా రేషన్ సిలిండర్లు ఇవ్వడం ద్వారా దాదాపు ఎనభై కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు బాబా విశ్వనాథ్ ధామ్ ఇ పీడా సూ ఏ कि मानस मंदिर हो दुर्गा कुंड हो संकट मोचन में सावन का मेला सब कुछ स्थगित हो गया है नहीं लग पा रहा है लेकिन ये भी सही है कि इस अभूतपूर्व संकट के समय में और मेरी काशी हमारी काशी में इस अभूतपूर्व संकट का डटकर मुकाबला किया है मैं आपसे प्रेरणा ले रहा हूं अधिक काम करने के लिए आप जैसे लोगों ने संकट में काम किए इनके आशीर्वाद ले रहा हूं और मेरी प्रार्थना है कि बाबा और मां अन्नपूर्णा में आपको और सामर्थ्य दे और शक्ति दे कठिन से कठिन दौर में समाज के हर व्यक्ति को कोरोना के खिलाफ लड़ाई लड़ने की ताकत दी है बहुत बड़ी मदद की है 80 करोड़ से ज्यादा लोगों को मुफ्त राशन दिया जा रहा है इसका बहुत बड़ा लाभ बनारस के भी गरीबों को श्रमिकों को हो रहा है आप कल्पना कर सकते हैं कि भारत अमेरिका से भी दो गुनी आबादी से यानी अमेरिका की जो टोटल जनसंख्या है उससे डबल लोगों को एक पैसा लिए बिना उनका भरण पोषण कर रहा है और अब तो इस योजना को नवंबर अंत तक జమ్మూ కాశ్మీర్ లోని జమ్మూ జమ్మూ డివిజన్లో సరిహద్దు రహదారుల సంస్థ నిర్మించిన ఆరు కొత్త వంతెనలు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సైనిక దళాల ప్రధాన అధికారి జనరల్ ఎంఎం నరవాణి రక్షణ శాఖ కార్యదర్శి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు సరిహద్దులోని ఆఖనూరు సెక్టార్లో నాలుగు వంతెనలు జమ్మూ రాజౌరి మార్గంలో రెండు వంతెనలు ప్రారంభించారు ఎనభై మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ వంతెనలు సరిహద్దులకు ఆయుధాలు ఇతర సామాగ్రిని పంపడానికి ఉపకరిస్తాయి ఈ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఉత్తరాఖండ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలలో రహదారుల విస్తరణ కోసం పదహారు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్టు తెలిపారు సరిహద్దుల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సింగ్ చెప్పారు लोगों को जोड़ने वाले इन पुलों का उद्घाटन करना एक सुखद अनुभव की बात है और इस महत्वपूर्ण कार्य को बड़ी कुशलता के साथ पूरा करने पर मैं बॉर्डर रोड ऑर्गेनाइजेशन को अपनी तरफ से हार्दिक बधाई देता हूं मित्रों बॉर्डर रोड ऑर्गेनाइजेशन अपनी स्थापना के समय से ही दूर दराज के इलाकों में इंफ्रास्ट्रक्चर के निर्माण में काफी आगे रहा है और इस समय बखूबी बॉर्डर रोड ऑर्गेनाइजेशन अपनी जिम्मेदारी का निर्वाह कर रहा है अपनी इसी जिम्मेदारी को जारी रखते हुए बॉर्डर रोड ऑर्गेनाइजेशन ने जम्मू काश्मीर के लोगों की आकांक्षाओं को पूरा करने के लिए 160 मीटर लंबा तरनाह वन और 300 मीटर लंबा तरनाह टू पुल का निर्माण कार्य पूरा किया है సిబిఎస్ఈ సిలబస్ను తగ్గించడంపై వెల్లువెత్తుతున్న విమర్శలను కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఖండించారు కోవిడ్ నేపథ్యంలో విద్యా సంవత్సరం తగ్గిపోయినందున విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడానికే తొమ్మిది పది పదకొండు పన్నెండు తరగతులలో ముప్పై శాతం సిలబస్ను తగ్గించామని చెప్పారు ఈ తగ్గింపు కేవలం ఈ విద్యా సంవత్సరానికి మాత్రమేనని తెలిపారు సిలబస్ను నిర్ధారించే ఎన్సీఈఆర్టీ సూచన మేరకే పాఠ్యాంశాలు తొలగించామన్నారు విద్యా వ్యవస్థను రాజకీయం చేయవద్దని రమేష్ పోఖ్రియాల్ ఇతవ పలికారు వన్ వీసాలపై కొత్తగా జారీ చేసిన నిబంధనలు సమీక్షించాలని భారత్ అమెరికాకు విజ్ఞప్తి చేసింది ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అవడంలో విద్యా మార్పిడి రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు కూడా కీలకమన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పునరాలోచన చేయాలని ట్రంప్ ప్రభుత్వానికి తెలిపినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ చెప్పారు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా ఇటీవల అమెరికా రాజకీయ వ్యవహారాల శాఖ మంత్రి డేవిడ్ హలేతో సమావేశమైనప్పుడు ఈ విషయాన్ని చర్చించారని తెలిపారు ఈ అంశంపై భారత ఆందోళనలను అగ్రరాజ్యం అర్థం చేసుకుంటుందని అనురాగ్ శ్రీవాత్సవ ఆశాభావం వ్యక్తం చేశారు కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే అమెరికా నుంచి పెద్ద సంఖ్యలో భారత విద్యార్థులు స్వదేశానికి తిరిగి వస్తారని అన్నారు భారత్ చైనా సరిహద్దు వ్యవహారాలపై ఏర్పాటైన వర్కింగ్ మెగానిజం గ్రూప్ త్వరలోనే సమావేశం జరుగుతుందని తెలిపారు వందే భారత్ మిషన్ నాలుగో విడత కింద అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రవాసీలకు అందుబాటులో ఉన్నాయని శ్రీవాత్సవ చెప్పారు The second one is an update on the Vande Bharat mission. Phase 4 of Vande Bharat mission is currently underway. Under this phase, 637 international flights have already been scheduled, and these flights would service 29 airports in India. ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్రూ కాలర్ సహా మొత్తం ఎనభై తొమ్మిది యాప్లను జూలై పదిహేనులోగా తమ స్మార్ట్ ఫోన్లలో నుంచి తొలగించాలని తమ సిబ్బంది అధికారులను ఇండియన్ ఆర్మీ ఆదేశించింది ఆ యాప్లతో కీలకమైన సెక్యూరిటీ సమాచారం లీక్ అయ్యే ప్రమాదముందని పేర్కొంది ఈ ఆదేశాలు పాటించిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది ఈ ఎనభై తొమ్మిది యాప్లలో యాభై తొమ్మిది యాప్లను కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిషేధించిన విషయం తెలిసిందే చైనాకు సంబంధించినవే ఇందులో ఉన్నాయి వాటిలో ఇటీవల కేంద్రం నిషేధించిన టిక్టాక్ కూడా ఉంది పాకిస్తాన్ చైనాలో ఇంటెలిజెన్స్ వర్గాలు భారత సైనికులను లక్ష్యంగా చేసుకునే ముప్పు ఇటీవల పెరిగిందని భారత సైన్యాధికారులు చెబుతున్నారు అధికారిక సమాచార మార్పిడికి వాట్సాప్ను వాడకూడదంటూ గత నవంబర్లోనే ఆర్మీ తమ సిబ్బందిని ఆదేశించింది కీలక హోదాల్లో ఉన్న సైన్యాధికారులు ఫేస్బుక్ను వాడవద్దని కూడా అప్పుడే సూచించింది గత రెండు మూడేళ్లుగా పాక్ ఏజెంట్లు భారత త్రివిధ దళాల సైనికులు లక్ష్యంగా కీలక రక్షణ రంగ సమాచారం సేకరించేందుకు అమ్మాయిలను ఎరగా వేసి హనీ ట్రాప్లకు పాల్పడిన విషయం తెలిసిందే ఫేస్బుక్ను వినియోగించవద్దని నౌకాదళం కూడా ఇప్పటికే తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది ఇక రాష్ట్రంలో సోమవారం నుంచి అమల్లోకి రానున్న ఈ ఆఫీస్ నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి ఇప్పటికే కొన్ని విభాగాలలో నోడల్ అధికారులను టెక్నికల్ అసిస్టెంట్లను నియమించారు ఈ ఆఫీస్ పని విధానంలో కాగితంతో పని ఉండదు కంప్యూటర్ స్క్రీన్పై ఫైల్ చూసుకుంటూ ఇంటర్కమ్ ఫోన్లో మాట్లాడి సందేహాలు తీర్చుకోవచ్చు ఈ ఆఫీస్ విధానంలో ప్రతి ఉద్యోగికి ఐడి పాస్వర్డ్ ఇస్తారు దీంతో ఎక్కడా ఆ ఫైల్ను తప్పించడానికి ఎవరికీ ఆస్కారం ఉండదు సదరు ఉద్యోగికి నెట్ కనెక్షన్ ఉంటే చాలు ఇంటి వద్ద నుంచైనా పనిచేయవచ్చు కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఆన్లైన్ విధానంలో ఫైళ్ల స్థితిగతులు పై అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవచ్చు వారు తమ మొబైల్ ఫోన్లోనే ఫైల్ను ట్రాక్ చేయచ్చు కూడా ఇక రాష్ట్రంలో ర్యాపిడ్ యాంటీజెన్ డిటెక్షన్ టెస్టులు ప్రారంభమయ్యాయి కరోనా వైరస్ వ్యాప్తి అత్యంత ఎక్కువగా ఉన్న హైదరాబాద్లో వీటికి శ్రీకారం చుట్టారు నగరంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వీటిని ప్రారంభించినట్టు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి మొదటి దశలో రాష్ట్రంలో యాభై వేల వరకు యాంటీజెన్ టెస్టులు చేస్తారు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి యాంటీజెన్ టెస్టు కిట్లు రాష్ట్రానికి వచ్చాయి నమూనా ఇచ్చిన పదిహేను నుంచి ముప్పై నిమిషాల మధ్యే కరోనా నిర్ధారణ ఫలితం రావడం దీని ప్రత్యేకత ప్రస్తుతం ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నా ఫలితాలు రావడానికి నాలుగైదు రోజుల సమయం పడుతోంది దీనివల్ల పాజిటివ్ వచ్చే అవకాశం ఉన్న వ్యక్తులు సరైన సమయంలో వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో ఈ పరీక్ష చేయడానికి కేవలం ఐదు వందల మాత్రమే ఖర్చవుతుందని ప్రభుత్వం తెలిపింది ప్రస్తుతం ఆర్టీపీసీఆర్ పరీక్షకు ప్రైవేటు ల్యాబొరేటరీల్లో రెండు వేల రెండు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు ముఖ్యాంశాలు మరోసారి దేశంలో అపారంగా ఉన్న వనరులు వినియోగించుకోవడానికి భారీగా పెట్టుబడులు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు కోవిడ్ సంక్షోభంలో కూడా ఆర్థిక ప్రగతికి బాటలు వేశామని గ్లోబల్ సమ్మిట్లో ప్రధాని వ్యాఖ్య కరోనా వైరస్ నియంత్రణలో గణనీయమైన విజయం సాధించామని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వెల్లడి దేశంలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లేదని స్పష్టీకరణ రికవరీ రేటు అరవై రెండు శాతం దాటిందన్న కేంద్ర ఆరోగ్య శాఖ అయినప్పటికీ మాస్కులు భౌతిక దూరం పాటించడం తప్పనిసరని సూచన కరోనా నేపథ్యంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు డిగ్రీ పీజీ ఫైనల్ పరీక్షల నిర్వహణపై త్వరలోనే ప్రకటిస్తామని హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో మెగా డైరీ ఫామ్ ఏర్పాటు త్వరలోనే శంకుస్థాపన జరుగుతుందన్న మంత్రి తలసాని